హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి హన్సీ. ఈరోజు వీడియోలో మదీనాలో లేటెస్ట్ కలెక్షన్ ఫ్యాబ్రిక్స్ ఏవి ఉన్నాయి అని చెప్పేసి మీకు చూపించబోతున్నాను. ఈ ఫ్యాబ్రిక్స్తో మనము సెలబ్రిటీ స్టైల్లో ఏ డ్రెస్ అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్, గౌన్స్, లెహెంగాస్, మిడ్డీస్, టాప్స్, కుర్తీస్, అనార్కలీ డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, ఇట్లా డిఫరెంట్గా వెస్ట్రన్ నుంచి ట్రెడిషనల్ వరకు ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. అలాంటి ఫ్యాబ్రిక్ షాప్ ఒకటి మీకు చూపించబోతున్నాను. సో మనం మదీనా దగ్గరకు వచ్చిన తర్వాత చార్మినార్కి వెళ్ళక ముందు అక్కడ ఒక చౌరస్తా లాగా ఉంటుంది, అక్కడ నుంచి ఒక కమాన్ అనేది మనకి కనిపిస్తుంది రైట్ సైడ్లో, ఉర్దూ గల్లీ అంటారు. ఆ గల్లీలోంచి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ టర్న్ తీసుకుంటే లోపలికి రాగానే ఇట్లా సెల్లార్లో షాప్స్ ఉంటాయన్నమాట. సో దీంట్లో వచ్చేసి మైరా అని చెప్పేసి ఒక షాప్ ఉంటుంది, దాని ఆపోజిట్లో యూసుఫ్ అనే ఒక షాప్ ఉంటుంది. వీటిలలో లేటెస్ట్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. సో నేను ఇక్కడ నేను చూపించే ఫ్యాబ్రిక్స్తో మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది మీకు ఒక ఐడియా రావడం కోసం కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఏదైనా డ్రెస్ అబ్బా ఇలా డిజైన్ చేసుకుంటే బాగుండేది అని అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడైతే చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇంకా చూడడం అయితే స్టార్ట్ చేసేస్తే ఇది వచ్చేసి వెల్వెట్ పైన మంచి వర్క్ వచ్చింది అన్నమాట. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. సో నేను డిజైన్ ఎట్లా చేసుకోవచ్చు అనేది ప్యాటర్న్ కూడా మీకు పక్కన యాడ్ చేస్తున్నా. సో వైట్ ఫ్యాబ్రిక్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సీక్వెన్స్లో ఉన్న ఫ్యాబ్రిక్స్తో మనము ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది మీకు ఐడియా కోసం నేనైతే ఇక్కడ కొన్ని పిక్చర్స్ సర్చ్ చేసి యాడ్ చేస్తున్నాను అన్నమాట. మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ ఫ్యాబ్రిక్ ఈ డ్రెస్కి బాగుంటుంది అని ఒక థాట్ వచ్చేస్తుంది అన్నమాట. సో సీక్వెన్స్, బెనారస్, అట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఆల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న డైలీ వేర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పార్టీస్ వరకు మనం ఇక్కడ డిజైన్ చేసుకోగలిగే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చూపిస్తున్న ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్స్కి కానీ లెహెంగాస్కి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మెహందీ ఫంక్షన్స్, హల్దీ ఫంక్షన్స్ ఎక్కువగా ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి అలాంటి వాటికి కొంచెం సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకొని కొంచెం ఎల్లోయిష్, గ్రీనిష్ అట్లాంటి ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తూ కూడా లెహెంగా స్టిచ్ చేపించుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి చున్నీలు అన్నమాట, లంగా ఓని పైన వేసుకోవడానికి, లెహెంగాస్ పైన వేసుకోవడానికి. ఇది వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, దాంతో అట్లా డిజైన్ చేసుకోవచ్చు అనమాట లేసెస్ వేసేసి. ఇది వచ్చేసి కౌ డిజైన్, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. సో వాటితో లెహెంగాస్, శారీస్, లాంగ్ ఫ్రాక్స్ ఇట్లా డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్స్తో కూడా మనం లాంగ్ ఫ్రాక్స్ కానీ షార్ట్ ఫ్రాక్స్ కానీ కొంచెం ఇండో వెస్ట్రన్ స్టైల్లో ఫ్రాక్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. సో పైన వచ్చేసి వర్క్ వచ్చింది వేసి కింద ప్లెయిన్ నెట్ వేసి కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ అయితే డ్రెస్సెస్కి కానీ ఫ్రాక్స్కి కానీ శారీస్కి అయితే ఇంకా బాగుంటుంది అండి. మంచి షైనింగ్ ఉందన్నమాట, షిమ్మర్ ఫ్యాబ్రిక్, లైట్ షిమ్మర్ ఉంది, లైటింగ్లో అయితే మస్తు షైన్ అవుతుంది అన్నమాట. దీనికి చిన్నగా లేస్ వేసేసి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే ఒక డిజైనర్ శారీ అయితే రెడీ అయిపోయినట్టే నాకైతే బాగా నచ్చింది పర్సనల్గా. ఇవి వచ్చేసి కలంకారీ చున్నీలు అన్నమాట. ఇవి కూడా మనము లాంగ్ ఫ్రాక్స్ పైకి కానీ లెహెంగాస్ పైకి కానీ చున్నీస్ లాగా మిక్స్ అండ్ మ్యాచ్ పేరప్ చేసుకోవచ్చు అన్నమాట. వీటి ప్రైస్ వచ్చేసి 600 చెప్పాడు. మనం బార్గెనింగ్ చేస్తే 500-400 వరకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఈ శారీ అయితే నాకు పర్సనల్గా చాలా నచ్చింది, అందుకే మరీ చూపిస్తున్నా అనమాట. సో విత్ బార్డర్తో వచ్చింది అనమాట. బార్డర్ కూడా మరి బాగా షైన్ అయ్యే గోల్డ్ కలర్ అయితే కాదనమాట. ఆ జరీ ఏంటంటే మంచి వీట్ గోల్డ్ జరీ అనమాట, వీట్ షేడ్లో ఉంది. కంప్లీట్ గోల్డ్ ఆర్ సిల్వర్ షేడ్ అయితే కాదు, మంచి వీట్ షేడ్లో ఉంది. శారీలో మల్టిపుల్ కలర్స్ అన్నీ ఉన్నాయి, మనకి వేరే కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. నాకు పర్టికులర్గా ఈ శారీ అయితే చాలా నచ్చింది. సో దీన్ని తీసుకోవాలి అని అనిపించింది అనమాట. సో వన్ సైడ్ బిగ్ బార్డర్ ఉంటుంది, వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ మరి పెట్టుకొని చూస్తున్నా. సో ఈ మధ్య అయితే మామూలుగా వైలెట్, పర్పుల్ ఇలాంటి కలర్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో మనం కూడా ట్రెండ్ ఫాలో అవ్వాలి అనుకుంటే ఇలాంటి కలర్స్ని తీసుకోవచ్చు అనమాట. సో నాకైతే ఇది చాలా నచ్చింది, తీసుకోవాలి అనిపించింది. మీటర్ వచ్చేసి 650 రూపీస్ చెప్పాడు. ఓన్లీ శారీ అయితే మనకి 3,500-4,000 వరకు పడుతుంది అనమాట, 5.5 మీటర్స్ శారీ కాబట్టి. సో మీటర్ 650 చొప్పున అయితే ఒకవేళ బార్గెనింగ్ చేస్తే 600కి ఇస్తా అని చెప్పేసి అన్నాడు. బట్ నేను ఇంకా సర్లే, ఇప్పుడు వెకేషన్స్ కూడా ఏం లేవు కదా, తర్వాత చూస్తా అన్నట్టుగా అయితే ఇంకా
తీసుకోలేదన్నమాట, జస్ట్ చూశాను. సో నాకు బాగా నచ్చిందనమాట బార్డర్ అవన్నీ కూడా. ఇవి వచ్చేసి బనారసీ ఫ్యాబ్రిక్ అనమాట. వీటితో కూడా మనం లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్, శారీస్ లాగా ఎలాగైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఐడియా కోసం నేను పిక్స్ చూపిస్తున్నాను పక్కన. సో ఇందాక చూపించాను కదా ఈ ఈ శారీస్లో ఇది ఒక కలర్ అనమాట, మస్టర్డ్ యెల్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక గ్రీన్ కలర్లో ఉంది. ఇంకా మనకి కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి, నాకు ఎందుకో ప్రైస్ ఎక్కువ అయిందేమో అని అనిపించింది అనమాట. అండ్ ఇవి వచ్చేసి చున్నీలు అనమాట. ఇవి కూడా లెహెంగాస్ పైకి, డ్రెస్సెస్ పైకి సూపర్గా ఉంటాయి, ట్రై చేయొచ్చు. ఇవి మంచి క్వాలిటీతో ఉన్నాయి, అందుకే కొంచెం ప్రైస్ 350 అట్లా చెప్తున్నారనమాట. సో మంచి ఫ్యాబ్రిక్ లేటెస్ట్ కలెక్షన్ అయితే ఈ షాప్లో ఉంది, ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి కుర్తీస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ ఈ ఫ్యాబ్రిక్స్ ఏవైనా కూడా చాలా బాగుంటాయి. శారీకి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, శారీకి కూడా ట్రై చేసేసుకోవచ్చు. ఆ గ్రీన్ కానీ ఏదో ఒక కలర్, మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ కలర్ అయినా తీసుకొని మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట. దీంతో మనము ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ డిజైన్ చేసుకొని ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే వేరే వాటికి ఎన్నిటికైనా వేసుకోవచ్చు. ఈ శారీ అయితే ఇదైతే శారీకి అయితే చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్. అండ్ లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటుంది. సో ఇందాక చూపించాను కదా వెల్వెట్లో వర్క్ వచ్చేసి ఉన్నాయన్నమాట. సో అవి కూడా మనం ఓన్లీ స్లీవ్స్కి కానీ యోక్ పార్ట్లో కానీ అట్లా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా సీక్వెన్స్ షిమ్మరీ క్లాత్ అనమాట, హెవీ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్. వీటితో కూడా మనము ఫ్రాక్స్ లాగా కానీ ఓన్లీ టాప్స్ లాగా పైన హైలైట్ చేసి కింద జస్ట్ ప్లెయిన్ స్కర్ట్ లాగా కానీ ప్లాజో లాగా కానీ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది డిజైన్. అండ్ ఈ మీకు వీడియో ఏంటంటే ఆ లైటింగ్ వల్ల క్లియర్గా కనిపించట్లేదమ్మా, నేను షూట్ చేసేటప్పుడు నాకు అనిపించింది అంత కదులుతున్నట్టుగా లైన్స్ లైన్స్గా వస్తుంది. బట్ అయినా కూడా నేను అట్లనే షూట్ చేసేసిన, ఎందుకంటే ఫుల్ లైటింగ్ ఉంది, ఫ్యాన్ వేశారు, అది తిరుగుతున్న కొద్దీ ఆ లైటింగ్ అంతా కూడా అట్లా కదులుతూ వచ్చింది. సో కొంచెం దాన్ని ఇగ్నోర్ చేసి వీడియో అయితే ఫుల్గా చూసేయండి. మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న ఇవి అయితే లాంగ్ ఫ్రాక్స్కి కానీ లెహెంగాస్కి అయితే చాలా బాగుంటాయి. హల్దీ ఫంక్షన్స్కి కానీ అట్లాంటి వాటికి ఈ టైప్ లెహెంగాస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ రీజనబుల్ ప్రైస్లో కాబట్టి మనం మంచిగా డిజైన్ చేపించుకోవచ్చు అనమాట. ఏదైనా ఆపోజిట్ కలర్ వేసేసి చున్నీలాగా కానీ బ్లౌజ్ లాగా కానీ కుట్టించేసుకుంటే కాంట్రాస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది, మీరే హైలైట్ అయిపోతారనమాట. అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడైతే బాగా ట్రెండింగ్లో ఉంది, దీంతో వెస్ట్రన్ టైప్ టాప్స్ కానీ లెహెంగాస్ కానీ స్కర్ట్స్ లాగా కానీ కుట్టించుకోవచ్చు. అండ్ ప్లాజోస్ లాగా కూడా కుట్టించుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువగా ఈ ఫ్యాబ్రిక్లో అయితే చాలా డిజైన్స్ అయితే మోడల్స్ అయితే వస్తున్నాయి. ఇవి వచ్చేసి ఇవి కూడా సేమ్ హల్దీ ఫంక్షన్కి కానీ మెహందీ ఫంక్షన్స్కి కానీ చాలా బాగుంటాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఆ ఫస్ట్లో చూపించాను కదా మెహందీ గ్రీన్, అది మెహందీ ఫంక్షన్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. కింద అంతా మల్టిపుల్ కలర్స్తో డిజైన్ చేసి ఇచ్చారనమాట. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇట్లా బ్లౌజ్ లాగా కానీ అట్లా బాగా కంప్లీట్గా ఒకటే క్లాత్ లాగా కాకుండా పైన ఒక షిమ్మరీ క్లాత్ వేస్తున్నామంటే కిందంతా కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వేస్తూ కూడా మనం మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్కి, లెహెంగాస్కి యూజ్ అయ్యే ఫ్యాబ్రిక్స్ అన్నమాట. చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా డిజైన్ చేయొచ్చు. ఈ వైట్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఇది డయబుల్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట. ఒకవేళ మనకి పర్టికులర్గా ఏదైనా షేడ్ కావాలి అనుకుంటే వాటికి కలర్ డై చేపించుకుంటే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి లెహెంగా, మల్టీ కలర్ లెహెంగాస్ వస్తున్నాయి కదా, సో దానికి మీకు ఐడియా కోసం పిక్ యాడ్ చేశాను. సో అలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. సో సెలబ్రిటీలు వేసుకుంటే వా వీళ్ళు ఎంత బాగున్నాయి కదా అని చెప్పేసి అనుకుంటాము. సో వాళ్ళలాగే మనం కూడా ఫ్యాబ్రిక్ తీసుకొని ఎలా కావాలంటే అలా నచ్చినట్టుగా డిజైన్ చేపించుకోవచ్చు. అంత మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది. సో ఇదంతా కూడా మనకి వైట్ గౌన్స్ అట్లాంటివి కూడా మనం డిజైన్ చేపించుకోవచ్చు అన్నమాట ఫ్యాబ్రిక్ తీసుకొని. సో ఒక్కసారి ఫైనల్గా ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మీకు చూపించేస్తున్నాను. చాలా కలెక్షన్ ఉందండి. మీరు చార్మినార్ మదీనా దగ్గరికి ఒకసారి మీరు విజిట్ చేస్తే కొనకుండా మాత్రం వెళ్ళలేరు. అండ్ ప్రైజెస్ కూడా అంతే రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. లాంగ్ ఫ్రాక్స్కి అయితే మంచి మంచి కలెక్షన్ ఉంది, లెహెంగాస్కి వాటికి. ఏదైనా అకేషన్ ఉంటే ఇట్లా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా రెడీమేడ్లో అమ్ముతున్నారన్నమాట. అవి వచ్చేసి మనకి 600 నుంచి 1200 వరకు
ప్రైజెస్ ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళే బ్లౌజ్ పైన డిజైన్ వేసి డైరెక్ట్ ఆ పీస్ అమ్ముతున్నారనమాట. మనం మళ్ళీ క్లాత్ కొనుక్కొని వర్క్ చేపించుకునే అవసరం లేదు. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నమాట. సో వాళ్ళే వర్క్ చేసి ఇట్లా అమ్ముతున్నారు. ఇవి జస్ట్ 1200-1250 లోపలనే మనకు వచ్చేస్తాయి. బార్గెనింగ్ చేస్తే 1000 రూపీస్ వరకు కూడా ఇచ్చేయచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయి, కలర్స్ చాలా ఉన్నాయి, డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. సో అదొకటి కూడా నాకు బెస్ట్ అనిపించింది, మంచిగా అనిపించింది. సో అదన్నమాట. ఇంకా ఖచ్చితంగా ఒకసారి మదీనాకి విజిట్ చేయండి. ఏదైనా పర్టికులర్గా కొనాలి అని కాకపోయినా ఊరికే అలా వచ్చి చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో అక్కడ వాటిని చూడగానే మీకు ఐడియాస్ వచ్చేస్తాయి, ఇది ఫ్యాబ్రిక్ దీనికి బాగుంటుంది, దానికి బాగుంటుంది అని చెప్పేసి. సో అదండి, ఇంకా ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్. Close till I get up. Time is